వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేష్ కన్సల్ట్స్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎక్కడెక్కడ మెడకు చుట్టుకుంటుందా అని చెప్పి జగన్ ఇద్దరు కొత్త హీరోలని రంగంలోకి దింపాడు అనమాట. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. మైసూర్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో దిగిన ఇద్దరు హీరోలు ఎవరు ఇప్పుడు కథలో? యాక్చువల్గా జగన్ కొంత ఊహించుంటాడండి. ఉదయ్ కుమార్ రెడ్డిని, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడే జగన్ కొంత నెక్స్ట్ ఏం జరగచ్చో జగన్కి కూడా ఐడియా ఉంది. దానికి అతను ప్రిపేర్ అవుతున్నాడు ఏం చేయాలి అని. అంటే నెక్స్ట్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, ఎందుకంటే అవినాష్ రెడ్డి జగన్కి రెండవ కన్ను అని చెప్తేవాడు, నా సెకండ్ అయ్యి అని చాలాసార్లు చెప్పాడు. అంత క్లోజ్ అన్నమాట. సో రెండవది ఏంటంటే అవినాష్ రెడ్డి గతంలో కూడా విజయమ్మని బెదిరించాడని కూడా చెప్పారు మనకి. అవును. అంటే నన్ను కానీ బలి చేస్తే, నన్ను కానీ ఇరికిస్తే మొత్తం నేను జగన్ని ఇరికిస్తానని డైరెక్ట్గానే విజయమ్మతో చెప్పాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఈరోజు 99% వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని నిన్న అరెస్ట్ చేశారు. నిన్న కోర్టు కంటే జడ్జి గారి ఇంటికి తీసుకెళ్లారు. ఆయన 14 డేస్ రిమాండ్కి ఇచ్చారు. చెంచలగూడ 10 రోజుల్లో ఆయన ఉన్నారు. ఆయన ఇంకొక 10 రోజులు కూడా కస్టడీలోకి తీసుకోవడానికి పిటిషన్ వేశారు. 10 కాకపోయినా 4 రోజులు 5 రోజులు వారము ఇచ్చే అవకాశం అయితే ఉంది. దీంట్లో పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. సో ఇది పరిస్థితి. అందుకని జగన్ ఏం చేశాడంటే హుటాహుటిన అన్ని ప్రయాణాలు ఆపుకున్నాడు. యాక్చువల్గా కడప, అనంతపూరు ఆయన పర్యటనలు ఉన్నాయి, వాటిని ఆపుకొని చింతా శశిధర్ అనే ఒక కొత్త క్యారెక్టర్ పేరు ఇప్పుడు రంగంలోకి వచ్చింది. కానీ చింతా శశిధర్ చాలామందికి పరిచితమే ఆయన పేరు, ఎందుకంటే ఎండి కృష్ణపట్నం పోర్టు ఎండిగా పనిచేశారు ఆయన. ఆయనకి చాలా ఇండస్ట్రీస్, విశ్వసముద్ర కంపెనీ చాలా ఉన్నాయి ఆయనకి. స్పెషల్ ఏవియేషన్ కూడా ఉంది, ఏవియేషన్ స్టార్టెక్ ఏవియేషన్ ఉంది. సో ఆయన ఎందుకు రంగంలోకి దించాడు అంటే ఆయనకి సెలబ్రిటీస్తో చాలామందితో పరిచయాలు ఉన్నాయి. చింత శశిధర్కి కృష్ణపట్నంని గౌతమ్ అదానికి కట్టబెట్టడం వెనక కూడా చింత శశిధరే ప్రధానమైన రోల్ ప్లే చేశాడని అంటున్నారు. సో ఇప్పుడు చింత శశిధర్కి ఎందుకు జగన్ అప్పగించాడు, ఏం అప్పగించాడు అంటే చింత శశిధర్ నేషనల్ లెవెల్లో ఎవరితైనా పోయి లాబింగ్ చేసుకుని రాగలిగిన సమర్థత ఉన్న వ్యక్తి. ఇక్కడ విజయ్ కుమార్ అనే క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. విజయ్ కుమారు వాళ్ళ పూర్వీకులంతా కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా తలలు పండిన వాళ్ళు. మైసూరు బ్యాక్డ్రాప్ అక్కడ చెప్తాడు. మైసూరు రాజా ప్రసాదం రాజా అంతఃపురం నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు. సో అందుకని అతనికి ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఇండియాలో ఉండే టాప్ పొలిటీషియన్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, వాళ్ళందరికీ అవసరమైన జ్యోతిష్య సలహాలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి గ్రహ గమనాలు వీటన్నిటిని గురించి వాళ్ళని గైడ్ చేయడం కావచ్చు, అవన్నీ ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక స్పెషల్ స్టోరీ దీని మీద. దాంట్లో ఏం చెప్పారంటే ఈ విజయ్ కుమార్ గారికి న్యాయ వ్యవస్థలో పలుకుబడి అని కోటేషన్లు పెట్టి చెప్పారు. పలుకుబడి అంటే అర్థం ఏంటి, న్యాయమూర్తుల్ని కూడా ఆయన మేనేజ్ చేయగలరు అన్న అర్థంలో ఆంధ్రజ్యోతి రాశారు. దానికి ఎగ్జాంపుల్గా ఆయన ఏం చెప్పారంటే ఆంధ్రజ్యోతి ఆర్టికల్లో ఈయన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి, తర్వాత ఇప్పుడున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కూడా పర్సనల్గా అస్ట్రాలజికల్ అడ్వైజర్స్ ఇచ్చేవారని, అట్లాగే తిరుమలకి ఎవరొచ్చిన జడ్జెస్ ఈయన విజయ్ కుమార్ గారు పర్సనల్గా హాజరవుతారని, వాళ్ళని దగ్గర నుండి ఆగమశాస్త్ర ప్రకారము అన్ని దర్శనాలంతా వాళ్ళకి చేయిస్తారని ఆయన రాశారనమాట. ఎగ్జాంపుల్గా సాక్షాత్తు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైవి చంద్రచూడ్ గారి పర్యటనలో కూడా విజయ్ కుమార్ గారు ఉన్నారని విశ్వసనీయ కథనాలు ద్వారా తెలిసిందని ఆంధ్రజ్యోతి రాశారు. బేసిక్గా ఈ రాజకీయ నాయకులు లాంటి గొప్ప గొప్ప వాళ్ళే పెద్ద పెద్ద స్వామిల దగ్గరికి వెళ్ళారు. అవును. జడ్జిలు లాంటి వాళ్ళు ఈయన దగ్గరకు వస్తారు. అదే, జడ్జిలు రాష్ట్రపతులు ఆ స్థాయిలో వస్తున్నారని ఈయన రాశారు. సో ఇప్పుడు జడ్జినే మ్యానిపులేట్ చేయడానికి ఈయన పిలిపించుకుంటాడు. అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథనం ఏం చెప్తుందంటే మొన్నటి వరకు జగన్ ఈ అరెస్టుల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం పదే పదే ఢిల్లీ వెళ్ళాడు.
ఇప్పుడు కొత్త రూట్లో వెళ్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా న్యాయ వ్యవస్థనే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు అనేది అందరూ చెప్పే కథనం. ఈ న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ విజయ్ కుమార్. ఆయనకి న్యాయ వ్యవస్థ మీద పట్టుంది. ఆయన్ని హుటాహుటిన ఒక చార్టర్ ఫ్లైట్, స్టార్ ట్రెక్ చార్టర్ ఫ్లైట్లో చింతా శశిధర్ మైసూర్ వెళ్ళి మైసూర్ నుంచి తాడేపల్లికి తీసుకొచ్చారు. తాడేపల్లిలో నిన్నంత మంతనాలు జరిగాయి, దీన్ని ఎలా చేయాలి, న్యాయ వ్యవస్థను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇవన్నీ కూడా మంతనాలు జరిగి ఈరోజు శశిధర్ అండ్ విజయ్ కుమార్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు అనేది ఆంధ్రజ్యోతి కథనం. అంటే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం జగన్ న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయబోతున్నాడు విజయ్ కుమార్ ద్వారా అనేది ఎసెన్స్. అంటే ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు, సామాన్య కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రశ్నలు వస్తాయి. అదేంటంటే నేను ఒక సామాన్య పాఠకుడుగా అది చదివినప్పుడు, అంటే న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయొచ్చు అని చెబుతున్నారా ఈ కథనం ద్వారా? మేనేజ్ చేయలేము, న్యాయ వ్యవస్థ అన్నిటికీ అతీతంగా ఉంటుందని నాలాంటి వాడు నమ్ముతారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా ఉంటేనే శిక్షలు, నేరస్తులకి శిక్షలు పడతాయి, నిర్దోషులకి శిక్షలు పడకుండా ఉంటాయి. కానీ న్యాయ వ్యవస్థనే మేనేజ్ చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? మనలాంటి సాధారణ పౌరులు ఎవరైనా ఉన్నదే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు, రాజకీయ నాయకుల దగ్గర న్యాయం జరగదు. ఫైనల్గా న్యాయం ఎక్కడైనా జరుగుతుందంటే న్యాయ వ్యవస్థ దగ్గర జరగాలి. ప్రతి ఒక్కరు కూడా కేసులున్న ఎంత సెలబ్రిటీ అయినా, ఎంతటి రాజకీయ నాయకులైనా, నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, సంపూర్ణ విశ్వాసం ఉంది, నేను న్యాయ వ్యవస్థ ఎలా చెప్తే అలా నడుచుకుంటానని ప్రకటనలు. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనంలో క్లియర్గా పలుకుబడి అనేది కొటేషన్ మార్క్లో పెట్టాడు. న్యాయ వ్యవస్థలో పలుకుబడి ఉంది విజయ్ కుమార్ కానీ. తర్వాత ఆయన న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జగన్ విజయ్ కుమార్ని దింపాడని చెప్పాడు. లాబీయిస్టు అతను, ఓన్లీ ఆస్ట్రాలజరే కాదు లాబీయిస్ట్ అని కూడా రాశారనమాట. లాబింగ్ చేయగలరు ఆయన, అది న్యాయ వ్యవస్థను లాబింగ్ చేయగలరు అనేది డైరెక్ట్గా రాశారు. ఇంత డైరెక్ట్గా ఒక ప్రముఖ పత్రిక న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయొచ్చు, అది ఇప్పుడు జగన్ చేస్తున్నాడు అనేది రాశారంటే నిజమే అనే అభిప్రాయం మనలాంటి వాళ్ళకి వస్తుంది. బికాజ్ ఎందుకంటే అసలు న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా ఉన్న రామోజీరావునే తీసుకొచ్చాడు కోర్టు వరకు. అంటే ఆయన గురించి కూడా మనకు ఉండవల్లి అదే అన్నాడు. అవును, న్యాయ రామోజీరావుని మనం ఎవరు కూడా ఏమి చేయలేరు, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద ఆయన కంట్రోల్ ఉంది అనేది ఉండవల్లి పదే పదే చెప్పారు. సో ఈ మొత్తం సెలబ్రిటీ కేసుల్లో అంతా కూడా ఏంటంటే ప్రజలకి అన్ని వ్యవస్థల మీద నమ్మకం పోయే విధంగా పరిణామాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏ వ్యవస్థ కూడా వాళ్ళని ఏమి చేయలేదు, అధికారంలో ఉన్న వాళ్ళని, అధికారము డబ్బు ఉన్న వాళ్ళని, ఏ వ్యవస్థ కూడా ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థ వాళ్ళని ఏమీ చేయలేవు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు అనేది కనబడుతుంది. ఇప్పుడు కొత్తగా జగన్ కూడా తనకున్న సర్కిల్ని ఉపయోగించుకొని, తనకున్న పరిచయాలని ఉపయోగించుకొని న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకి కథనం ద్వారా. బాలకృష్ణ కూడా గన్ షాట్ చేసి, అవును, బాలకృష్ణ కూడా చాలా మంది ఉన్నారు సార్, ఇట్లా ఒకరిద్దరని కాదు, తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. అంటే మొత్తంగా గత కొంతకాలంగా పరిణామాలు చూస్తే ఏ వ్యవస్థ పైన కామన్ ప్రజలకి నమ్మకాలు లేని పరిస్థితి ఉంది. మనం ఎవరో హరిహర హత్య చేసినప్పుడు అతనికి శిక్ష పడాలని అందరూ అన్నారు. మరి సెలబ్రిటీలే తప్పించుకుంటుంటే హరిహర లాంటి సాధారణ వాళ్ళకి శిక్షలు, హరిహర కేసులో కూడా నిహారికను తప్పించారు, నిహారికను తప్పించేశారు ఆ పిల్లని, అసలు ఆమెకేం తెలియదు అన్నట్లు. సాధారణ కేసుల్లో మనం కోరుకొని ఏం లాభం, పెద్ద పెద్దవి జరగట్లేదు కదా. పెద్దవి జరిగితే కదా అందరికి భయం ఉంటుంది, అంటే ఎవరు నేరం చేసి తప్పించుకోలేరు అనేది ఉండాలి. ఇప్పుడు చనిపోయింది వాస్తవం, అతన్ని చంపింది వాస్తవం. అవును, చంపిన వాళ్ళు కూడా ముఖ్యంగా దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు, ఎవరు చంపారో చెప్పారు, ఇంత క్లియర్గా కేసు ఉంది. ఈ కేసులో కూడా రేపు పొద్దున శిక్షలు పడకపోతే, న్యాయం జరగకపోతే జగన్ విజయ్ కుమార్ అనే ఒక లాబీయిస్ట్ని దింపాడని చెప్తుంటే నిజంగా కొంత ఆశ్చర్యంగాను ఒక రకమైన ఆందోళనగా ఉంది. అంటే వ్యవస్థల్ని ఏమీ నమ్మలేని పరిస్థితి వచ్చి డైరెక్ట్ మీడియా ముందే కాల్ చేస్తున్నారు, దానికి ఇంకా మీరు ఏం మాట్లాడారు, అది పరిస్థితి ఇవాళ. సో ఏదేమైనా జగన్ మూవ్ అయితే ఈ కేసుని నుంచి అవినాష్ రెడ్డిని కాపాడాలనే ఒక మూవ్ కనబడుతుంది.
మరి ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం శశిధర్ అండ్ ఇతను విజయ్ కుమార్ హైదరాబాద్ వచ్చి ఏం చేయబోతున్నారు అనేది. మరి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు, అప్పుడు ఎందుకు బయటపడలేకపోయాడు? మేబీ అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ పనికి రాకపోవచ్చు, ఎందుకంటే అతను ప్రతిపక్ష అధికారంలో లేడు. అధికారంలో ఉంటే మనం అధికారంలో ఉంటే ఏమన్నా చేయొచ్చు. అధికారంలో ఉంటే కూడా ఒక్కొక్కసారి ఏంటంటే సీక్ మనకంటే పై అధికారి, మనం పై అయిన అధికారంలో ఉన్నవాడు మన మీద పగబట్టాడు అని జయలలిత కథలా. అది కంపారిజన్, చిన్న గీత పెద్ద గీత. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, కానీ ఈయనకంటే బలవంతుడు మోడీ. మోడీ అది అనుకుంటే కేసీఆర్ గారు ఢీ కొనగలడా అనేది ఒక డౌట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎంత అధికారం ఉందనేది ఇంపార్టెంట్, ఎవరికి ఎంత ఇన్ఫ్లుయెన్స్లు ఉంది. అధికారంలో లేకపోయినా కూడా రామోజీరావు గారు చేస్తున్నారుగా ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి ఏంటంటే ఇక్కడ వ్యవస్థల మీద ఎవరికి కంట్రోల్ ఉంటే వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవ్వగలరు, వ్యవస్థల మీద కంట్రోల్ లేని వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు అనేది మనం దీని నుంచి మోరల్గా తీసుకోవచ్చు ఈ హోల్ స్టోరీలో నుంచి. సో జగన్కి ఎంత బలం ఉందో ఇప్పుడు మనకు తెలుస్తుంది.